రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన చెప్పియాల ఎల్లవ్వ నర్సయ్యల కుమార్తె ప్రియాంక ఈ నెల 14వ తేదీన మరణించింది. ఆ మరణంపై గ్రామ ప్రజల నుంచి అనుమానాలు వచ్చాయి. ఆ సమాచారం తెలుసుకున్న నేరేళ్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మృతురాలు ప్రియాంక మరణించిన నేరేళ్ల గ్రామం దర్గాపల్లి గ్రామం సందర్శించిన పోలీస్ అధికారులు గ్రామ ప్రజల విచారణ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులైన ఎల్లవ్వ నర్సయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. విచారణలో కూడా ఉరివేసి చంపారని తెలియంది. దీంతో నిందితులను ప్రియాంకను చంపుటకు ఉపయోగించిన త్రాడును స్వాధీనం చేసుకుని నిందితులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ అఖిల్ మచన్ తెలిపారు. ఈ సమావేశంలో తంగళ్ళపల్లి ఇన్ఛార్జ్ సిఐ ఎల్ఆర్రెడ్డిపేట సిఐ శ్రీనివాస్ ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. వీళ్ళు లోకల్ ఒక విలేజర్ కి ఫోన్ చేసి, నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్ తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి, వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు, ఎవరికి చెప్పలేదు. వీళ్ళు ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వాళ్ళ అదే మైండ్ సెట్లో ఉన్నారు, దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేస్ క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాల చుట్టుపక్కల వల్ల మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసాం. అది లేకపోతే ఈ కేస్ మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. మీ అందరితో, జనాలతో, ప్రెస్ మిత్రులతో, మీ లోకల్ విలేజర్స్కి, లోకల్ సిరిసిల్ల వాళ్ళకి, వెన్నవాడ వాళ్ళకి అదే మనవి, దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే, ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగితే మీరు తొందరగా 100 డయల్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం 100% డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాం. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు, వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది, బట్ వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు సైలెంట్ ఉంటారు. మనకి ఏం సంబంధం లేదు, మనకు ఏం జరగలేదు, మనది ఇది క్రైమ్ జరగలేదు, మనం ఎందుకు చెప్పాలి. సో మీ అందరితో అదే మనవి, యాజ్ సూన్ యాజ్ మీకు క్రైమ్ మీ ముందు జరిగితే మనకి 100 డయల్ చేసి, లేకపోతే లోకల్ ఎస్ఐసిఐకి చెప్పేసేయాలి. సో దట్ మనం 100% దానిపైన యాక్ట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ చేశారు, ఇద్దరికి రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది, వీళ్ళు ఏమైనా వాడారు, అదే కూడా రోప్ మనం సీజ్ చేసాం.